కాలం అంతుబట్టనిది అనంతమైనది. కాళ్ల మీద నడకతో మొదలుపెట్టిన మనిషి అవే కాళ్లతో కాలంతో పోటీపడి పరిగెడుతున్నాడు. ఇది నిజం. అణువులు అసువులు అలిసిపోయేలా పరిగెడుతున్నాడు. కాలం కాళ్ల దగ్గర కూలబడుతున్నాడు. మారిన జీవన శైలి మనిషి ఆరోగ్యంతో చెలగాటు మాడుతోంది. మారణ హోమం సృష్టిస్తోంది. నాటి మన వైద్య విజ్ఞాని సుశ్రుతుడు మొదలు నేటి కాలం వరకు మనం కొత్త కొత్త శక్తులతో కొత్త పాత శత్రువులతో పోరాడుతూనే ఉన్నాం. అయితే మనిషి తనకున్న అద్భుతమైన మేధస్సుతో కొత్త కొత్త మందులు సృష్టించడం మొదలుపెట్టాడు. కొత్త వైద్య విధానాలు అందుబాటులోకి తెచ్చాడు. ఆరోగ్య అనారోగ్యాల మధ్య నువ్వా నేనా రీతిలో సాగుతున్న ఈ సమరంలో వైద్యులు గురువులుగా మనకు అస్త్రాలు ఇచ్చి రణ నైపుణ్యత నేర్పి మన శరీరం వ్యాధులపై విజయం సాధించేలా కృషి చేశారు, చేస్తున్నారు. అందుకే డాక్టర్ మనకు కనబడే దైవం. తరాలుగా ఇది మన నమ్మకం. ఈ కొత్త సెకన్లో ఓ పెద్ద మార్పు. డాక్టర్స్ కి డిమాండ్ పెరగటం. అయితే ఈ మార్పుకు తగ్గట్లు జనాభాకి సరిపోయేటంత డాక్టర్స్ లేకపోవడం ఒక పెద్ద లోటు. తాజా అంచనా ప్రకారం భారతదేశంలో ప్రతి 1668 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. ఇది వ్యత్యాస తూకం. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశం ప్రకారం ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు ఉండాలి. ఇది అసలైన తూకం. ఈ లెక్కన 2030 సంవత్సరం నాటికి మన దేశంలో దాదాపు 27 లక్షల మంది వైద్యులు అవసరం అవుతారు. అంచనాలకు తగ్గట్టుగా అంతమంది వైద్యులు అందుబాటులోకి రావడం అసంభవం. ఎందుకంటే మనకున్న మెడికల్ కాలేజెస్ తక్కువ, తర్ఫీదవుతున్న డాక్టర్సు తక్కువే. అధిక జనాభా, కొత్త వ్యాధులు, పాత సవాళ్లు ఈ తక్కువతనాన్ని వెక్కిరిస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 412 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇవి ప్రతి ఏటా 52,965 మంది వైద్య నిపుణులను దేశానికి అందిస్తున్నాయి. కానీ ఈ సంఖ్య మన అవసరాలను అందుకోలేకపోతోంది. దీని వలన మన దేశంలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఇతర దేశాల వైపు చూడాల్సిన ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్నో విశ్వవిద్యాలయాలు వైద్య విద్యనే అందిస్తున్నాయి. ఇక్కడ అందని ద్రాక్షగా మారిన వైద్య విద్యను విదేశీ విశ్వవిద్యాలయాల్లో అందుబాటులోకి తెస్తూ ఆయా యూనివర్సిటీలను విద్యార్థులకు పరిచయం చేయడానికి కొన్ని సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. మన విద్యార్థులను విదేశీ విశ్వవిద్యాలయాలకు పరిచయం చేయడంలో నంబర్ 1 మెడ్యూని. అత్యున్నతమైన నమ్మకమైన సేవలతో వైద్య విద్యను కోరుకునే విద్యార్థులకు ఒక గైడ్, ఒక మోటివేటర్ మెడ్యూని. ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్థులకు బెలీజ్లోని మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ ఇప్పించి వారి కలల్ని నిజం చేసింది మెడ్యూని. అందుకే ప్రపంచ ప్రఖ్యాత బెలీజ్ సిటీలో కొలువు తీరిన సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని బెలీజ్ మెడికల్ కాలేజీని మన విద్యార్థులకి సగర్వంగా పరిచయం చేస్తోంది మెడ్యూని. నమస్కారం. మీ అందరికీ సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ బెలీజ్ మెడికల్ కాలేజ్ వాళ్ళ ఫ్యాకల్టీ మరియు అడ్మినిస్ట్రేషన్ మరియు వాళ్ళ స్టూడెంట్స్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మీకు బెలీజ్ మెడికల్ కాలేజ్ అంటే సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ గురించి కావలసిన ముఖ్య అంశాలు, దాని తర్వాత వాటి అడ్మిషన్ పద్ధతులు మరియు దాంట్లో ప్రవేశానికి అయ్యాక అక్కడ గ్రాడ్యుయేషన్ తర్వాత మీకు వచ్చే అవకాశాలు ఏమిటో ఈ కార్యక్రమం ద్వారా మీరు బాగా తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ముందర సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతూ, సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ 22 సంవత్సరాల కిందట 1996లో స్థాపించబడ్డది. ఈ యూనివర్సిటీలో బేసిక్గా ఏమని 1996 నుండి విదేశాల నుంచి అంటే అమెరికా, కెనడా మరియు ఏమని అక్కడ దగ్గర ఉన్న మిగతా కంట్రీస్ దగ్గర నుంచి స్టూడెంట్స్ వచ్చేవారు. ఇక్కడ ఇది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వచ్చి చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే వాటి ట్యూషన్ ఏమని ఆల్మోస్ట్ $30,000 వరకు ఉండేది సంవత్సరానికి. ఇది ఇండియన్ స్టూడెంట్స్కి చాలా ఎక్కువగా ఉండేది, బర్డెన్గా ఉండేది. అది గత 2008లో ఈ యూనివర్సిటీ ఒక అడ్మినిస్ట్రేటివ్ సభ్యుల్ని ఏమని వీరికి స్కాలర్షిప్స్ ఇవ్వడం ఏమని మొదలుపెట్టారు. ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ట్యూషన్ ఏమని ఆల్మోస్ట్ 70% తగ్గడం వల్ల ఇండియా నుంచి చాలామంది రావడం జరిగింది. ఇప్పటికీ యూనివర్సిటీలో 150 నుంచి 200 మంది చదువుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 60 మంది ఇండియన్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ఈ 60 మందిలో 40+ మంది MCI క్వాలిఫై అయ్యి మన కార్పొరేట్ హాస్పిటల్స్లోని వాళ్ళ ఓన్ ప్రాక్టీసెస్లోని ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మరియు కొంతమంది ఏమని
సూపర్ స్పెషాలిటీకి వెళ్ళి వాళ్ళ పీజీ సేవని ఫాలో అప్ చేసుకుంటున్నారు. బెలీజ్ మెడికల్ కాలేజ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ప్రపంచ శ్రేణి వైద్య విద్యతో ప్రపంచానికే తలమానికంగా ఉన్న బెలీజ్ ఇప్పుడు మెడికో కావాలనుకునే విద్యార్థుల ఆశలకు జీవం పోస్తోంది. ప్రతి వైద్య విద్యార్థి ఆశలకు వారధిగా నిలబడటం, తిరిగి వాళ్లను సక్సెస్ఫుల్ డాక్టర్స్ గా స్వదేశంలో నిలబెట్టడం, ఇది మెడ్యూని ఆశయం. మెడ్యూని ఆశయాన్ని నిజం చేయడంలో విద్యార్థులు ఎప్పుడూ తప్పటడుగు వేయలేదు. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, బెలీజ్ లోని మెడికల్ కాలేజెస్ తమ విద్యార్థులకు ప్రపంచంలోని వర్తమాన వైద్య విధానాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటారు. కేస్ స్టడీస్ విషయంలో కూడా స్టూడెంట్స్ కి సహకారం అందిస్తారు. మెడికల్ జర్నల్స్ తో పాటు అధునాతనమైన లైబ్రరీ బెలీజ్ మెడికల్ కాలేజ్ సొంతం. డైలీ స్టడీస్ తో పాటు రెఫరెన్స్ కోసం వేలాది పుస్తకాలతో కూడిన ఈ లైబ్రరీ ప్రతి స్టూడెంట్ కి ఎంతో ప్రయోజనకరం. సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ని ప్రొఫెసర్స్ వద్ద ఎప్పటికప్పుడు నిరభ్యంతరంగా తీర్చుకునే అవకాశంతో పాటు సబ్జెక్ట్ ని ఇతర విద్యార్థులతో డిస్కస్ చేసుకోవడం స్టూడెంట్స్ కి ఇక్కడ ఉన్న ఒక గొప్ప అవకాశం. ప్రతి స్టూడెంట్స్ కి బెలీజ్ మెడికల్ కాలేజ్ థియరీతో పాటు ప్రాక్టికల్స్ ని చేసే అవకాశం కల్పిస్తుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ సెషన్లు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు. ప్రతి స్టూడెంట్ కి ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తుంది బెలీజ్ మెడికల్ కాలేజ్. దీంతో ప్రాక్టికల్ గా వర్క్ చేసిన అనుభవం వారి మెడికో కెరియర్ కి ఎంతో ఉపయోగపడుతుంది. కాలేజ్ లో చెప్పే థియరీ ల్యాబ్స్ లో చేయించే ప్రాక్టికల్స్ కి తోడు ఇంటర్న్షిప్ లో రియల్ టైమ్ మెడికల్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ని పర్ఫెక్ట్ డాక్టర్స్ గా రూపుదిద్దుతాయి. ప్రతి విద్యార్థికి ప్రభుత్వ ప్రణాళికలకు అనుగుణంగా అన్ని అంశాల్లో ఖచ్చితమైన విద్యా వసతులు అందేట్టు చూస్తారు. వచ్చిన ఇండియన్ స్టూడెంట్స్ వచ్చాక వాళ్ళకి ఇబ్బందులు కానీ వాటికి ఏమంటి ఇవి ఉండవు మిగతా కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకు అంటే ఫస్ట్ క్లైమేటిక్ కండిషన్స్ ఏమని ఇక్కడ విజయవాడ, దాని తర్వాత చెన్నై ఎలాగో సీషోర్ క్లైమేటిక్ కండిషన్స్, అంటే ముంబై చెన్నై దాని తర్వాత విజయవాడ క్లైమేటిక్ కండిషన్స్ ఎలాగో బెలీజ్లో క్లైమేటిక్ కండిషన్స్ కూడా అలాగే ఉంటాయి. సో క్లైమేటిక్ కండిషన్స్గా సేమ్ ఉండడం వల్ల వాళ్ళు ఈజీగా అడ్జస్ట్ అవ్వగలరు. భాష ఏమని ఇంగ్లీష్లోనే అక్కడ కామన్ భాష, ఏమని అక్కడ కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావడం వల్ల లోకల్స్తో ఇంటరాక్ట్ కానివ్వండి, లేకపోతే ఏమైనా ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ కానీ స్టూడెంట్స్కి ఏమాత్రం ఇబ్బంది కలదు. దాని తర్వాత ఇయర్ నుంచి డార్మిటరీస్ ఉండడం వల్ల ఈ యూనివర్సిటీలో గర్ల్స్కి వేరే హాస్టల్ సదుపాయం, బాయ్స్కి వేరే హాస్టల్ సదుపాయం ఉంది. దానికి తోడు ఇండియన్ ఫుడ్ కూడా లభిస్తుంది. ఇక సదుపాయాల విషయానికి వస్తే, ఎన్నో వేల మైళ్ల దూరం నుండి వచ్చిన స్టూడెంట్స్ కి ఇంటి వాతావరణం కల్పించడంలో బెలీజ్ మెడికల్ కాలేజ్ కి మంచి పేరు ఉంది. స్టూడెంట్ మానసిక పరిస్థితిని అంచనా వేసి వారికి కంఫర్ట్ గా ఉండే విధంగా హాస్టల్ ఫెసిలిటీస్ కల్పిస్తోంది. హాస్టల్స్ లో ఇతర స్టూడెంట్స్ తో మింగిల్ అవడమే కాకుండా వారి కల్చర్ ని తెలుసుకునే వీలు విద్యార్థికి కలుగుతుంది. అండ్ వి ఆర్ స్టడీయింగ్ గుడ్ అండ్ దే ఆర్ టీచింగ్ వెల్. At the same time, Belize is a pretty good place to stay. Same as India, we have tropical climate over here. And the temperature and everything remains the same as in India. Everything goes cool. Like when it is hot, it is hot. And when it is cool, it is cool. It's good. Everything is good. Like studies, teachers, everything is good. For me to say the college and administration, everything is good. Here people are very hygienic and it helps us for studying also. In school, every professor is good, every professor teach very well. They are helping for study being easy and in college they have small library and gym and dissections rooms also. So we can do everything here. It feels just like home. I mean, it's almost same as my native place. Like it's the same climate. I actually like this climate better than my native home. It's kind of windy, so it's even in summer it's pretty cool here. And in winter too, it's not like too cold. It's like the perfect weather, I would say. It's just perfect. Yeah. Nizam. చెక్కు చెదరని నిజం, అది మెడ్యూని అందరిలో కలిగించిన నమ్మకం. ఆ నమ్మకానికి మెడ్యూని చేసిన కృషి ఓ నూతన అధ్యాయం. కేవలం విద్యార్థులను యూనివర్సిటీలో చేర్పించడమే కాకుండా
వారి బాగోగుల గురించి ఎప్పటికప్పుడు వాకబు చేయడం, ముఖ్యంగా ఆడపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడేలా అక్కడ ఏర్పాట్లు చేయడం మెడ్యూని తన అనుక్షణ బాధ్యతగా భావిస్తుంది. తల్లిదండ్రుల భయాలను దూరం చేసి వారికి భరోసా ఇస్తూ ఒక పెద్దన్నలా అండగా నిలుస్తోంది. నా పేరు రవిరామ్మోహన్. మా అబ్బాయి ఏ మేఘశ్యామ్ 2013లో విలేజ్ మెడికల్ కాలేజ్కి వెళ్ళడం. తను ఆల్రెడీ తన 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఇయర్తో కంప్లీట్ అవుతుంది. 2013లో మా అబ్బాయితో పాటు ఇక్కడ హైదరాబాద్ నుంచి మొత్తం 50 మంది స్టూడెంట్స్ విలేజ్ మెడికల్ కాలేజ్కి వెళ్ళారు. దాంట్లో 36 మంది అమ్మాయిలు ఉన్నారు, 14 మంది అబ్బాయిలు వెళ్ళారు. అందరూ కూడా దాంట్లో ఒక 5% విత్డ్రా అయినా కూడా మిగతా అందరూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇండియాకి వచ్చారు. బెలీజ్లో వాతావరణం అంతా కూడా మనకి ఇక్కడ హైదరాబాద్ విజయవాడ క్లైమేట్ ఎలా ఉంటుందో సేమ్ అక్కడ కూడా వాతావరణం అలాగే ఉంటుంది. ప్లస్ వాళ్ళకి అకామిడేషన్ అది కూడా కాలేజీ అరేంజ్ చేశారు. ఫుడ్ మాత్రం ఫుడ్ వరకు కొద్దిగా ఇనిషియల్గా కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సడన్గా మనం ఇంటి భోజనం తిని పిల్లలు అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. కొద్దిమంది అక్కడే ఓన్గా ప్రిపేర్ చేసుకొని తిని హ్యాపీగానే కంప్లీట్ చేసి వచ్చేయచ్చు. ఇనిషియల్గా కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. కాకుంటే ఎడ్యుకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ బేస్ ఎడ్యుకేషన్ కాబట్టి మీకు అక్కడ లోకల్ లాంగ్వేజ్ కానీ ప్లస్ సబ్జెక్ట్ వైజ్ కానీ ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఈ బెలీజ్ మెడికల్ కాలేజ్ సెంట్రల్ అమెరికన్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీలో టోటల్గా కోర్స్ 4 ఇయర్స్. దీన్ని ఇక్కడ వీళ్ళు MD అంటారు, డాక్టర్ ఇన్ మెడిసిన్. ఈ 4 ఇయర్స్ కోర్సు వాళ్ళు ఏంటంటే 2 ఇయర్స్ టోటల్గా థియరీ పార్ట్ ఉంటుంది. టోటల్ 2 ఇయర్స్లో టోటల్గా మొత్తం మెడికల్ డిగ్రీ థియరీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ 2 ఇయర్స్ తర్వాత ఈ మిగిలిన 2 ఇయర్స్ క్లినికల్స్ చేసుకోవాల్సి వస్తుంది. క్లినికల్స్కి ఈ యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో హాస్పిటల్స్ టైప్ ఉంది, మెక్సికో, అమెరికాలో, ప్లస్ నేపాల్, గల్ఫ్ కంట్రీస్లో డిఫరెంట్ హాస్పిటల్స్లో టైప్ ఉంది. వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు అక్కడ వెళ్ళి క్లినికల్స్ చేసుకోవచ్చు. మా అబ్బాయి వాళ్ళతో వెళ్ళిన బ్యాచ్ అంతా మ్యాక్సిమం అందరూ కూడా కొద్ది మంది మెక్సికో వాళ్ళు వెళ్ళారు. మ్యాక్సిమం అందరూ నేపాల్లో, పోఖరాలో, కాఠ్మండూలో క్లినికల్స్ కంప్లీట్ చేసుకొని రీసెంట్గా కూడా 10 మంది అమ్మాయిలు కంప్లీట్ చేసుకొని వచ్చారు. ఆల్రెడీ MCA ప్రిపరేషన్ కోసం ఢిల్లీకి వెళ్ళారు. వాళ్ళు MCA ప్రిపేర్ అవుతున్నారు. ఈ డిసెంబర్లో MCA అటెంప్ట్ చేయడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఎడ్యుకేషన్ వైజ్ మాత్రం మీ చాలా యూనివర్సిటీస్తో పోల్చుకుంటే సబ్జెక్టు చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళు క్లినికల్స్లో కూడా డైరెక్ట్ పేషెంట్తో కానీ డాక్టర్తో కలిసి వీళ్ళు ప్రతి కేసులో కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి. సో క్లినికల్స్ బాగా తయారు అవ్వచ్చు. ఏ విధంగా చూసుకున్నా కూడా స్టూడెంట్కి మంచి ఫ్యూచర్ ఉన్న యూనివర్సిటీ. మెడ్యూని విద్యార్థులకు వసతులు సదుపాయాలు కల్పించే విషయంలో ఎప్పటికీ రాజీ పడదు. అందుకే విదేశాల్లో డాక్టర్ చదువు చదవాలనే వారికి బెలీజ్ ని సిఫార్సు చేస్తుంది మెడ్యూని. ఎందుకంటే బెలీజ్ మెడికల్ కాలేజ్ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలోనే కాదు వసతుల విషయంలో కూడా ప్రపంచ మెడికల్ కాలేజీకి ఒక రోల్ మోడల్. బెలీజ్ ఓ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన నగరం. ఇక్కడ ఇంగ్లీష్ అధికారిక భాష. ఇది ప్రపంచంలోని నలుమూలల నుండి వచ్చే విద్యార్థులకు ఎంతో అనుకూలం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని బెలీజ్ మెడికల్ కాలేజ్ కరికులంని యుఎస్ఏ మెడికల్ ప్రోగ్రాంతో అనుసంధానించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సైతం గుర్తించింది. ఎడ్యుకేషనల్ కమిషన్ ఆన్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ సంస్థ గుర్తింపును కూడా ఈ కోర్సు సాధించింది. ఈ గుర్తింపుతో బెలీజ్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులకు యునైటెడ్ స్టేట్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హత లభించడమే కాకుండా యుఎస్ఏలో మెడిసిన్లో రెసిడెన్సీ ప్రోగ్రాం, ఆ పైన స్టైపెంట్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి కూడా వీలు ఏర్పడుతుంది. ఇలా యుఎస్ఏ కలని నిజం చేసుకోవచ్చు. అంతేకాదు, కెనడా మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన రికగ్నైజేషన్తో బెలీజ్ స్టూడెంట్స్ కెనడాలో రెసిడెన్సీ ప్రోగ్రాం చేయడానికి అర్హులు. ఇంతేకాకుండా యూకేలోని ప్రతిష్టాత్మకమైన జనరల్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు సైతం ఈ కోర్సుకి ఉంది.
దీనితో విద్యార్థులకు ప్రొఫెషనల్ అండ్ లింగ్విస్టిక్ అసెస్మెంట్స్ బోర్డు టెస్ట్ రాయడానికి అర్హత లభిస్తుంది. అలాగే వీరు యూకేలో మెడికల్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం కూడా ఉంది. ఇక మన దేశ వైద్య విద్యార్థులకు బెలీజ్ లోని ఈ విద్య తరువాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అర్హత లభిస్తుంది. ఇలా బెలీజ్ మెడికల్ కాలేజ్ ప్రపంచానికి ఒక గేట్ వే. సో ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వచ్చి చదువుకుని ఈవెన్ ఫ్లయింగ్ కలర్స్ తో బ్యాక్ తిరిగి రావచ్చు. అది ఇండియా రాను, నేను వేరే దేశాలకు వెళ్తాను, వేరే దేశాల్లో ప్రాక్టీస్ చేసుకున్నా అన్నవాళ్ళు, ఆ దేశాల్లో ఎగ్జామినేషన్స్ అంటే యుఎస్ వెళ్ళే వాళ్ళు యుఎస్ఎంఎల్ఈ రాయాలి, దాని తర్వాత యూరోప్ వెళ్ళి లేకపోతే యూకే వెళ్ళాలి అంటే ప్లాబ్ ఎగ్జామినేషన్ రాయాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలంటే ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామినేషన్స్ రాసుకుని బేసిక్గా వెళ్ళచ్చు. ఈ యూనివర్సిటీకి దానికి కావలసిన అంటే ఏమని కావాల్సిన మెంబర్షిప్స్ కానివ్వండి, లేకపోతే కావాల్సిన రికగ్నిషన్ కానివ్వండి, ఈ యూనివర్సిటీకి ఉన్నాయి. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టరీలో లిస్ట్ అయ్యి ఉన్నది. ఇది ఈసీఎఫ్ఎంజి లిస్టులో కూడా ఉంది, జిఎంసీ మరియు ఎంసీఐ లిస్టులో కూడా ఉంది. అది అది లిస్టులో ఉన్న ఒకటే కాదు ప్రఖ్యాత. బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ గ్రాడ్యుయేట్ అయ్యి ఈ కంట్రీస్లో తిరిగి వచ్చి స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ బ్యాక్ ఇండియా రావడం, ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడం చాలా గర్వకరణీయం. చిన్న ఇండియన్ స్టూడెంట్స్ కొంతమంది ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ సౌదీలో కానీ సెటిల్ అయ్యారో వాళ్ళు కూడా ఇక్కడ బ్యాక్ వచ్చి ఇక్కడ సౌదీ ఎగ్జామ్ రాసి సౌదీలో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో యూనివర్సిటీకి ఆల్మోస్ట్ ఒక 7-8 కంట్రీస్లో ప్రాక్టీసింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఆ ప్రాక్టీసింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్న వల్ల బేసిక్గా ఏమని వాళ్ళు చేశారు అంటే ఇక్కడ నుంచి మీరు వచ్చినా సరే మీరు కూడా చేయగలరు. సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చెందిన బెలీజ్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కోసం మెడ్యూని అన్ని రకాల సేవలను అందిస్తోంది. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత కౌన్సిలింగ్తో పాటు వారికుండే అన్ని రకాల అనుమానాలను నివృత్తి చేస్తుంది మెడ్యూని. ఇందులో భాగంగా బెలీజ్ మెడికల్ కాలేజీకి సంబంధించిన అన్ని రకాల మెడికల్ కోర్సులను విద్యార్థులకు పరిచయం చేస్తుంది. ప్రతి విషయాన్ని విశదీకరించి విద్యార్థులలో తాము చేయబోయే కోర్సు పట్ల ఒక సమగ్రమైన అవగాహన కలిగిస్తుంది మెడ్యూని. సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీలోని ఈ మెడికల్ ఎడ్యుకేషన్ కు కావలసిన డాక్యుమెంట్స్ సిద్ధం చేయడం, అడ్మిషన్ ప్రాసెస్ ని పక్కాగా పర్యవేక్షించడం, ఇలా అన్ని రకాలుగా చేయుతనిస్తుంది మెడ్యూని. దీంతో పాటు విదేశాల్లో మెడిసిన్లో పీజీ చేయడం కోసం విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ ఏర్పాటు చేయడంలో సైతం సహకరిస్తుంది. కాగా సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీలో నచ్చిన కాలేజీలు నచ్చిన మెడిసిన్ విద్యకు సంబంధించిన వీసా వ్యవహారాలను మొత్తం మెడ్యూనియే చూస్తుంది. All books are included in PPT, that's why we didn't need any more things, and it's enough for us. Recognized by WHO, and which means we are eligible, and it comes in EFMG, list, which means that we can give USMLE. If you work hard, you can give USMLE, you can clear USMLE, step one. You can go for clinical rotation in US, and you can further do your residence program after clearing up step 3. But it all depends upon you, like how much you studies, how much you put in efforts. ప్రపంచంలోని అందమైన ప్రదేశాలలో ఒకటి బెలీజ్. బెలీజ్ వాతావరణం అందరికీ అనుకూలం. సముద్రపు బీచ్లు ఒక ఆట విడుపు. అద్భుతమైన కరీబియన్ చింత, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంటిని మరిపించే వసతుల ప్రాంగణంలో సమగ్ర వైద్య విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్ బెలీజ్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజీలో చేరడానికి సుగమమైన మార్గం మెడ్యూని. ప్రపంచంలోని ఇతర దేశాల విద్యార్థులతో సాంగత్యం, వ్యక్తిగత శ్రద్ధతో కూడిన వైద్య విద్యా బోధనం, యుఎస్ఏ యూకేలలో సుశిక్షితులైన ఉపాధ్యాయుల టీచింగ్, రియల్ టైం ప్రాక్టీస్ చేసే అవకాశం, సీనియర్ డాక్టర్స్తో గ్రూప్ డిస్కషన్స్, ఆ పైన విద్యార్థులకు 24 గంటల రక్షణ, ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే స్టూడెంట్ సర్వీస్, ఇలా ఎన్నో ఇంకా ఎన్నెన్నో సదుపాయాలు. ఇలా చదువు, ప్రాక్టికల్స్, అద్భుతమైన లొకేషన్లో ఆహ్లాదం, ఇవన్నీ బెలీజ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని ఓ ఐడియల్ డాక్టర్గా రూపుదిద్దుతాయి. యుఎస్ఎంఎల్ఈకి ఇండియా నుంచి వచ్చి ఇండియాలో ఏమని బేసిక్గా ఇంటర్న్షిప్ చేయకుండా డైరెక్ట్గా యుఎస్కి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అబవ్ యావరేజ్ అంటే 230 పాయింట్స్ కన్నా ఎక్కువ తెచ్చుకున్నారు యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1, స్టెప్ 2, దాని తర్వాత రెసిడెన్సీస్ కూడా కొంతమందికి ఆల్రెడీ వచ్చాయి. ఈ వివరాలు ఏమైనా కావాలంటే మనకి బేసిక్గా మన ఆఫీస్ విజిట్ చేస్తే మనం
మీరు తెలుసుకోవచ్చు. ఒక్క యూనివర్సిటీకి యునిక్నెస్ దాని తర్వాత ప్రఖ్యాత ఏంటి? అందరూ అంటారు ఓకే మేము యుఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ ఇస్తున్నాం, యుఎస్ఎంఎల్ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్లో వెళ్తున్నాం. ఓకే ఈ యూనివర్సిటీ ప్రోగ్రామ్ కూడా యుఎస్ ప్రోగ్రామ్ అలాగే 4 ఇయర్స్ లోపల అయిపోద్ది. ఓకే 4 ఇయర్స్ లోపల వాళ్ళు యుఎస్ సిస్టంలో ఎలాగుంది, యుఎస్ ప్యాటర్న్లో ఎలాగుందో అదేవిధంగా ఏమైనా ప్రోగ్రామ్ ఉంది. కానీ దీని ప్రఖ్యాత ఏంటంటే బేసిక్గా ఈ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు యుఎస్ ప్రోగ్రామ్తో పాటు మా ప్రోగ్రామ్ని కూడా స్టూడెంట్స్ ఏమైనా కంప్లీట్ చేస్తారు. అంటే స్టూడెంట్స్ మా దగ్గర ఎన్రోల్ అయ్యి మా యూనివర్సిటీ ప్రోగ్రామ్ చేస్తూ యుఎస్ ప్రోగ్రామ్ అడిషనల్గా వాళ్ళు చేయవచ్చు. దానివల్ల చేయడం వల్ల లాభం ఏంటి? వాళ్ళు చేయడం వల్ల ఒకటి, యుఎస్ మెడికల్ స్కూల్ దగ్గర నుంచి డైరెక్ట్ సర్టిఫికేషన్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళు కానీ అచీవ్ చేసుకుంటే అచీవ్మెంట్ సర్టిఫికేషన్ వస్తుంది, అదే కానీ కోర్స్ కానీ కంప్లీట్ చేసుకుంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ సదుపాయం ఉండడం వల్ల బేసిక్గా స్టూడెంట్స్ యుఎస్ మెడికల్ స్కూల్లో ఏ స్టాండర్డ్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందో అదే స్టాండర్డ్ బిలీజ్లో ఏమని మా క్లాస్ రూమ్స్కి వెళ్తూ అదే టైంలో ఆన్లైన్ లెర్నింగ్లో యుఎస్ మెడికల్ స్కూల్ ఫ్యాకల్టీతో కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల యుఎస్కి వెళ్ళడానికి స్టూడెంట్కి యుఎస్ఎంఎల్ఈ రాయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇది మెయిన్ ప్రత్యేకత. అంటే మిగతా ఏ స్కూల్లో కూడా ఈ సదుపాయం అన్నది లేదు, స్పెషల్గా ఫ్రీ అన్నది లేదు. అదే ఈ యూనివర్సిటీ కాకుండా వేరే యూనివర్సిటీకి వెళ్ళి అక్కడి నుంచి చేసుకోవాలన్నా సరే అది $5,000, $6,000 అడిషనల్ అవుద్ది. కాబట్టి మా దగ్గర అది ఆల్మోస్ట్ $2,000తోనే అయిపోద్ది. దీని వివరాలు కూడా ఏమని మా ఆఫీసెస్ దాని తర్వాత మా రిప్రజెంటేటివ్స్ దగ్గరికి వచ్చి మీరు ఏమని తెలుసుకోవచ్చు. మా దగ్గరకు రండి, నిస్సంకోచంగా అడిగి తెలుసుకోండి, నిర్భయంగా చేరండి, డాక్టర్ అవ్వండి. మీకోసం మేమున్నాం. మాతో చేతులు కలపండి, మీ కలలకు చేరుకోండి. మెడ్ యూనియన్ మీ వైద్య విద్య కలని నిజం చేస్తాం, మిమ్మల్ని డాక్టర్స్ గా నిలబెడతాం. మెడ్ యూనియన్.